कल्याण दिच्चाओ पवन कल्याण तो जत कलिपावो ఎవర్నైనా తిడతావు ఎవర్నైనా జతకడతావు నీ అధికారం కోసం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు నీకన్నా సైకో ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారు అంటున్నా నువ్వు ఒక ముసలి సైకోవి ఎందుకంటే అధికారం లేకపోతే బతకలేవు నీ అబ్బాయి నువ్వు అధికారం లేకపోతే బతకలేరు ఎవరి సంకైనా నాగడానికి సిద్ధపడేటటువంటి ఒక రాజకీయ సైకోవి ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారు అనర్హుడని జగన్ మోహన్ రెడ్డి గారు సైకో అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఎందుకు అనర్హుడు ఎందుకు సైకో చెప్పని అడుగుతా ఉన్నా 2 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన అనర్హుడా ఇదన్నాడండి ఒక డైలాగ్ పేదవాళ్ళని ధనవంతుని చేయడానికి ఆయన దగ్గర ఉందంట మంత్రం ఏంటో మరి నాకు అర్థం కాల ఏమయ్య 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావ్ 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఎవర్ని ధనవంతుని చేశావని అడుగుతా ఉన్నా పేదవాళ్ళని మీ అబ్బాయిని ధనవంతుని చేశావ్ నీ కుటుంబంలో ఉన్న వాళ్ళని ధనవంతుని చేశావు నీకు సంబంధించిన వ్యక్తుల్ని ధనవంతుని చేశావు గానీ ఒక్క పేదవాణ్ణి ధనవంతుని చేసినటువంటి సంఘటన ఉన్నదని అడుగుతా ఉన్నా ఇలాంటి దప్పాలన్నీ కొట్టుకునేటటువంటి కార్యక్రమం నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆవేశంగా చెప్పారు దీంతో పాటు నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంటే కోడెల శివప్రసాద్ గారు కోడెల శివప్రసాద్ గారి గురించి చాలాసేపు చెప్పే ప్రయత్నం చేశారు చెప్తే చెప్పుకున్నా నాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే కోడెల శివప్రసాద్ ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మాట చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కన్నా ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక విధంగా చెప్పాలంటే కోడెల శివప్రసాద్ రావు గారు స్వర్గీయ కోడెల శివప్రసాద్ రావు గారు చంద్రబాబు కన్నా కూడా తెలుగుదేశంలో సీనియర్ నాయకుడు ఆయన మరణానికి మేము కారణం అన్నాడు ఆయన మీద మేము కేసులు పెట్టామన్నాడు ఎస్ నేను మనవి చేస్తున్నా తెలుగుదేశం కార్యకర్తలకు మనవి చేస్తున్నా రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తున్నా కోడెల శివప్రసాద్ మా రాజకీయ ప్రత్యర్థి ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి అనేక మంది ప్రజలు కంప్లైంట్స్ ఇచ్చారు దాన్ని చట్టప్రకారంగా కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేశాం ఇదేమి దాపరికం కాదే ఇదేమన్నా అన్యాయమా ఇదేమన్నా అక్రమమా ఇదేమన్నా హెరాస్మెంట్ ఆ కేసులకు భయపడి కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడంట ఇంతకన్నా పచ్చి అబద్ధం ఏం కావాలని అడుగుతా ఉన్నా కోడెల శివప్రసాద్ అనే వ్యక్తి 83 లో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి నేను గమనిస్తున్న విద్యార్థి దశ నుంచి అంత పిరికొడేం కాదు మేము కేసులు పెడితే చచ్చిపోయేవాడు కాదు ఆయన ఉరి వేసుకోవడానికి ప్రధానమైన కారణం నారా చంద్రబాబు నాయుడు సవాలు చేసి చెప్తున్నా ఎందుకంటే మేము ఇన్ని కేసులు పెట్టినా పార్టీ నుంచి ఆదరణ లేదు చంద్రబాబు ఇంటర్వ్యూ లేదు నేను చూడండి అన్నాడు దీనికన్నా ముందు కోడెల శివప్రసాద్ మత్తు మాత్రం దిగి మరణించాలని నిర్ణయించుకున్న రోజున సేవ అయ్యాడు సేవ అయితే వాళ్ళ అల్లుడి ఇంటి దగ్గర హైదరాబాద్ గుంటూరులో ఉంటే కొంతమంది పుల్లారావు లాంటి వాళ్ళు వెళ్ళి అయ్యా మన చావుబతుకుల మీద ఉన్నాడు ఆత్మహత్య చేసుకో ఆయన ప్రయత్నం చేశాడు వచ్చి మీరు పలకరిస్తే బాగుంటుంది అంటే ఆ దుర్మార్గుడు నేను పలకరించను కోడెల శివప్రసాద్ని అని చెప్పావు నువ్వు అది తెలుసుకున్న తర్వాత నాకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి అపోజిషన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టారని అంటున్నారు కానీ నా పార్టీ నన్ను సపోర్ట్ చేయడం లేదు ఇంకా మరణమే శరణ్యమని మరణానికి వెళ్ళాడు తప్ప పిరిగ్గా వెళ్ళలేదు కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడానికి 100కి 100 పాళ్ళు నారా చంద్రబాబు నాయుడే కారణం ఇది ప్రజలందరికీ తెలుసు రాష్ట్రం తెలియకపోవచ్చు నా నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసని మనం చేస్తున్నా ఆ కోడెల శివప్రసాద్ని కూడా మీరు చూశారుగా కోడెల శివప్రసాద్ అనగలిగాడా ఏమన్నాడు అది కోడెళ్ళ శివప్రసాద్ అంట అంటే పేరు మర్చిపోయాడో లేకపోతే గుర్తులేదో ప్రేమ లేదు ఇంకోటి కూడా చెప్తున్నా అసలు నిజంగా నీకు కోడెల కుటుంబం మీద ప్రేమ ఉంటే కోడెల మీద అభిమానం ఉంటే చూద్దాంగా రేపు నిర్ణయాలు చేయబోతున్నావుగా కృష్ణుడు చాలామంది తిరుగుతున్నారుగా ఆ నిర్ణయాలు కోడెల కుటుంబానికి అనుకూలంగా ఉంటాయో వ్యతిరేకంగా ఉంటాయో మీరే చూస్తారు నేను చెప్పనని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను కోడెల కుటుంబాన్ని ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు మరొకసారి చెప్తున్నా
కోడెల శివప్రసాద్ గారు మా రాజకీయ ప్రత్యర్థి ఆయన మీద మేము ఎప్పుడు పోరాటం చేశాము దానిలో వాస్తవం అయితే అంతకన్నా ఎక్కువ నేను విమర్శించదలుచుకోవాలి ఎందుకంటే కోడెల గారు చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలన గురించి నేను మాట్లాడొచ్చు కానీ ఇప్పుడు మాట్లాడదలుచుకోవాలి ఎందుకంటే ఆయన చేతిలో నేను ఒకసారి ఓడిపోయాను నా చేతిలో ఆయన ఒకసారి ఓడిపోయాడు ఆయన దివంగతుడయ్యాడు స్వర్గస్థుడయ్యాడు స్వర్గస్థుడైనటువంటి కోడెల శివప్రసాద్ గురించి నేను విమర్శన చేయటం ధర్మం కాదని ఐ హావ్ ఎ రెస్పెక్ట్ ఆన్ మై అపోనెంట్ ఇదివరకు ఉన్నటువంటి అపోనెంట్ మీద నాకు రెస్పెక్ట్ ఉంది అందువల్ల ఆయన విమర్శ చేయదలుచుకోలేదు ఆ సందర్భం వస్తే మాత్రం చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను దానితో పాటు అనేకమైన ఆరోపణలు నా మీద ఆరోపణలు చేశారు వ్యక్తిగతంగా ఏమంటాడు నేను వ్యక్తిగతంగా ఎవర్ని ఆరోపణ చేయను గాని ఏమంటాడు ఆంబోతు రాంబాబా ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు ముసోడు అంటేనే నీకంత కోపం వచ్చిందే మొత్తం అయిపోయినాడు 75 74 వస్తే నేను ఆంబోతునా ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు నిన్ను నువ్వు అనొచ్చా నీ రాజకీయ జీవితం అంతా మళ్ళా చెప్తున్నా నీ రాజకీయ జీవితం అంతా ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేయడం తప్ప ఏమన్నా ఉందంటే నీకు అసలు ప్రజాదరణ ఉన్న నాయకుడివేనా ఎక్కడ బుక్కావు ఎక్కడ పెరిగావు ఎక్కడ వచ్చావు నన్ను ఆంబోతు అంటున్నావా నేను ఇంకోటి మనవి చేస్తున్నా ఆమె చాలా ఆరోపణలు చేశాడు మైనింగ్లోగా చేశానంట అపార్ట్మెంట్లోగా చేశానంట ఇంకా ఏవేవో చాలా అది భూములు కొంటే ఏది మన హౌసింగ్ స్కీమ్కి భూములు ఇస్తే దానిలో 10 కోట్ల రూపాయలు 20 కోట్ల రూపాయలు గా చేశానంట నా నియోజకవర్గ ప్రజలు తెలియదా నేను మనవి చేస్తున్నానయ్యా చంద్రబాబు నాయుడు నీకు తెలుసో తెలియదు ఎవడో ఇస్తే కాగితం చదివా నాకు తెలుసు ఆ కాగితం మొత్తం చదువుతున్నాడు వరుసనే అయ్యా నేను చెప్తున్నా నేను శాసనసభ్యుడు కాకముందు ఈ సత్యనపల్లిలో ఒక్కడు కూడా అపార్ట్మెంట్ కట్టుకోలేకపోయాడు ఎందుకంటే ధైర్యం లేక క్యాష్ కావాలని అందరూ డిమాండ్ చేస్తున్నారని